ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం రాత్రి 2 లవంగాలని మీరు పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టండి. దానివల్ల మీ మనసులో ఉన్న తీరని కోరికలు ఏదైతే ఉంటాయో అవి తీరుతాయి. నిజమే, మీరు వినేది నిజమే. మీకు ఎవరైనా సరే తీరని కోరికలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరటం లేదు అనేవారు ప్రయత్నించండి. ఆ కోరికలు ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి. పదార్థం దొరకకపోయినా, సమయం చిక్కకపోయినా మీరు ప్రయత్నించేయవద్దు. ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. మనం ఈ ఉపాయాన్ని ఆదివారం రాత్రి చేయాలి, అది కూడా లవంగలతో. మనం లవంగలు, యాలకులు, జాపత్రి, జాజికాయ, నిమ్మకాయ మన ఇంట్లో ఉండే తిరగమోదుల దెబ్బలు ఉండే వస్తువులే. ఇవి సుగంధ ద్రవ్యాలు అంటారు. వీటికి తంత్రంలోనూ మంత్రంలోనూ, అలాగే యజ్ఞయాగాదుల్లోనూ, క్రతువుల్లోనూ, వశీకరణంలో వీటిని విరివిరిగా వాడుతూ ఉంటాం. ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. వీటిని మనం పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మనం ఎందుకు మన కోరికలు తీరవు, పెద్ద క్వశ్చన్ మార్క్. చేస్తూ ఉన్నాము కోరికలు తీరడం లేదు. ఎందుకు తీరవంటే మన ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, మన ఒంటి మీద ఉన్న నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ మనకి చేస్తున్న పనులని, పూజలని, వ్రతాలని వీటిని అడ్డుకుంటూ ఉంటుంది. పూర్వకర్మలు, పాపాల వల్ల కూడా మనకి కోరుకున్న కోరికలు నెరవేరకుండా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇది తాంత్రిక విధానం, అతి పురాతనమైన తాంత్రిక విధానం. దీన్ని చేయటం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సమస్యలు, కోరికలు వేరువేరుగా ఉంటాయి. సమస్య ఏంటంటే ఏదన్నా కుటుంబ సమస్యలు ఇలాంటివి, ఆర్ట్ గురించి కూడా చేయవచ్చు. అంటే కుటుంబ సమస్యల వల్ల కూడా ఇబ్బందులు ఉంటే వాటి గురించి కూడా చేయవచ్చు, వాటి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే నెగిటివ్ ఎనర్జీ నుండి కూడా బయటపడవచ్చు. అలాగే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా తీరడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే ధనానికి సంబంధించి, అంటే అలాగే మీకు ధనానికి సంబంధించి కోరికలు కావచ్చు, వివాహానికి సంబంధించి కోరికలు కావచ్చు, ఉద్యోగంలో, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ప్రేమకు సంబంధించిన కోరికలైనా సరే ఈ ఉపాయం ద్వారా తీర్చుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసి సమయంలో చేయకూడదు. గర్భిణీతో ఉన్నవారు చేయవచ్చా అంటే చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆహార నియమావళి ఏమీ లేదు, అది కూడా గుర్తుంచుకోండి. ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆదివారం రాత్రి పడుకునే ముందు చేయాలి. మీరు అన్ని పనులు ముగించుకొని ఆ తర్వాత చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సినవి 2 లవంగాలు, ఇలా పువ్వు ఉండే లవంగాలు, అలాగే గాజు గ్లాస్ కానీ, గాజు బాటిల్ కానీ, గాజు బౌల్ కానీ, ఏదైనా పర్వాలేదు, గాజుది మాత్రమే వాడాలి, మిగతాది ఏది వాడకూడదు. ఈ ఉపాయాన్ని చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని చేయండి. మీరు ఇది ఏ ఆదివారమైనా ఈ ఉపాయం చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు మీరు రాత్రి మీ పనులన్నీ పూర్తి చేసుకొని పడుకునే ముందు మాత్రమే ఈ ఉపాయం చేయండి. 2 లవంగాలు తీసుకోండి. ఆడవారైతే ఎడమ చేతులు, మగవారైతే కుడి చేతులు. మీరు ఆడవారు ఎడమ చేతులు పట్టుకోవాలి, మగవారు కుడి చేతులు పట్టుకోవాలి. 2 లవంగాలను చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు, బాత్రూము, టాయిలెట్తో సహా ఇంటి లోపల ఉంటే అన్ని గదులు తిరగండి. తిరుగుతున్నప్పుడు మీరు మనసులో ఓం నమ శివాయ అనుకోండి, మనసులో అనుకోండి, మంత్రాన్ని జపించి తిరగండి. తర్వాత ఈ 2 లవంగాలని మీరు మీ తల చుట్టూతో 7 సార్లు తిప్పుకోండి. ఆడవారైతే ఎడమ చేతితో మీకు యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి, ఇది యాంటీ క్లాక్ వైజ్. మగవారు కుడి చేతితో యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోండి ఎవరికి వారు. తర్వాత మీరు ఏదైతే గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకున్నారో దాంట్లో కొంచెం నీరు తీసుకోండి. నీరు తీసుకొని దాంట్లో ఇలా వేయండి. వేసిన తర్వాత ఈ గ్లాస్ని కానీ బాటిల్ని కానీ మీరు ఏదైతే మంచం మీద పడుకుంటారో ఆ మంచం కింద పెట్టండి, మంచం కింద లోపల పక్కన పెట్టండి.
అది కా తల వైపున పెట్టవచ్చు, కాళ్ళ వైపున పెట్టవచ్చు, మంచం కింద పెట్టాలి. ఒకవేళ మీరు మంచం మీద పడుకునే అలవాటు లేదు, కింద పడుకుంటారు, కింద పడుకునేవారు మీరు ఆ గదిలో ఏదో పక్కన, ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ, తల వైపు కానీ కాళ్ళ వైపు కానీ పక్క వైపు పెట్టుకోండి. మీకు పడుకునే పొరుపు ఏదైతే ఉంటుందో దానికి అటు పక్కన, పొరుపు మీద కావచ్చు, చేప మీద కావచ్చు, ఏమీ లేకుండా క్లాత్ వేసి పడుకున్నా సరే పక్కన మీకు చేయి తగలకుండా దూరంగా పెట్టుకోండి. మీరు ఇది రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి. తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు వేరే పనుల మీద టీవీ చూడడానికో లేకపోతే వేరే పనుల మీద వెళ్ళకూడదు, పడుకునే ముందు మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత రెండవ రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మంచం కింద పెట్టిన ఏదైతే మనం నీరు పెట్టాం కదా, నీరు లవంగల్ది అలాగే పక్కన పెట్టింది అయినా సరే స్నానం చేసిన తర్వాత మీరు దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా మీ ఇంటిలో పెరడులో కానీ కుండీలో ఏదైనా మొక్క ఉంటే మొక్క మొదల్లో ఇది పోసేయండి. లవంగం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లవంగాలతో పాటు నీరు పోసేయండి. తర్వాత మీరు ఆ నీరు పోసిన తర్వాత మనసులో కోరికని చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి. ఇంకేం లేదు. ఈ ఉపాయాన్ని 7 ఆదివారాలు చేయండి. మీరు ఈ ఆదివారం చేశారు, మధ్యలో మీకు నెలసరి వచ్చింది అనుకోండి, ఆదివారం ఆగి నెక్స్ట్ ఆదివారం చేయండి. ఇది చేయటం వల్ల మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అవన్నీ తీరే మార్గాలు తెలుస్తాయి. మీలో ఉన్న నకారాత్మక అంటే మీ ఒంటి మీద ఉన్నది, మీ మనసులో ఉన్నది, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీరు నిద్రపోతున్న సమయంలో దీనిలోకి వస్తుంది. దీని మొక్కల్లో పోయడం వల్ల నేచర్ తీసుకుంటుంది, తీసుకుని మీ కోరికల్ని బలవంతం అంటే బాగా బలం చేస్తుంది అన్నమాట, కోరికని బలంగా చేస్తుంది, మీకు మార్గాలు తెలుస్తాయి. ఇలా మీరు ప్రతిసారి కూడా ఇలా రెండు పువ్వులు అంటే పువ్వు లేకుండా చేయకూడదు, పువ్వున లవంగంతోనే చేయండి. చాలా తేలికైన అతిశక్తివంతమైన ఉపాయం. ఇది పూర్వ పద్ధతులు ఏంటంటే అంటే చాలామంది పూర్వం రోజుల్లో ఎప్పుడు ఇంట్లో ఆ ఇంట్లో పనులు కానప్పుడు, ఆ వ్యక్తి చేస్తున్న పనులు పూర్తి కానప్పుడు ఇది చేసేవారు. ఇప్పుడు మనందరం కూడా ఇబ్బందులతోనూ సమస్యలతోనూ రకరకాల అంటే ఒకటని కాదు ఏదైతే పడుతున్నామో వాటన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ట్రై చేయండి. నమ్మకం లేదు మీకు విశ్వాసం లేదు పొరపాటును ట్రై చేయమాకండి, ఎందుకంటే టైం వేస్ట్, అలాగే ఇబ్బంది కూడా ఎదుర్కొంటారు. అవుతుందని చేయండి, ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనతో చేయించిన అవుతుంది. అంటే ఒకసారి ఎలా ఉంటుందంటే మనలో ఉన్న శక్తి కూడా చాలే ఇలాంటివన్నీ అవుతాయా అన్న భావం ఉంటుంది, ఎందుకంటే అది కూడా చాలామంది చూస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసాన్ని కలిగి చేయండి, ఖచ్చితంగా 7 ఆదివారాలు చేయండి, అద్భుతమైన ఫలితం పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.